ఊరు మారుతోంది, ప్లేస్ మారుతోంది, కానీ ప్రజల అభిప్రాయం మాత్రం మారడం లేదు. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుపై నిర్వహిస్తున్న గ్రామ సభలలు అన్ని చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగానే గ్రామ తీర్మానాలు ఉంటున్నాయి. తాజాగా బోరుపాలు, నెక్కళ్లలోనూ ఇదే జరిగింది. అమరావతి కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేస్తే అది 29 గ్రామాలను కలిపే ఉంచాలే తప్ప విడదీయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు బోరుపాలెం గ్రామస్తులు. విభజించి పాలించాలనే కుట్రలు సరికాదని మండిపడ్డారు. ఏకగ్రీవంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సిఆర్డీఏ చట్ట ప్రకారం మాకు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు మొత్తం మాకు నెరవేర్చాకే మేము అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. మా గ్రామ ప్రజల తరపున నేను చెప్తున్నాను, మేము మాత్రం కార్పొరేషన్ కు వ్యతిరేకం. రాజధాని గ్రామాలు పంచాయతీలో ఉండడం కంటే కార్పొరేషన్ లోకి మారితేనే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అధికారుల మాటలను బోరుపాలెం గ్రామస్తులెవరూ వినిపించుకోలేదు. 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ చేస్తేనే అంగీకరిస్తామే తప్ప 19 గ్రామాలనే కార్పొరేషన్ లోకి తీసుకుంటామంటే సహించేది లేదని అధికారులకు తేల్చి చెప్పారు. తర్వాత నెక్కళ్లులోనూ ఇదే తరహాలో నిరసనలు మిన్నంటాయి. అమరావతి సిటీ క్యాపిటల్ కార్పొరేషన్ వద్దే వద్దంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.